మరి ఎస్టీఎం లెన్స్ కూడా ఇచ్చాను నేను ఎందుకంటే నార్మల్ లెన్స్ అయితే కొద్ది సౌండ్ వస్తుంది తిరుపతి నుంచి వచ్చాము చాలా నచ్చింది మాకైతే మేము అనుకున్న దానికంటే తక్కువకి ఇచ్చాడు అన్న గట్టిగా మీకు ఏమిలా అయ్యా అందరి అభిమానాలు అంతే మనం ఇచ్చుకుంటే మనం మంచి క్వాలిటీ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన దగ్గర కొంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అర్లీ మార్నింగ్ పాపం 5 గంటలకి వచ్చారు వాళ్ళు. హైదరాబాద్ మెహతీపట్నం నుంచి వచ్చేసి పరశురామ్ వచ్చాడు. అతను బైక్ గురించి కదా మీరు చెప్పేది, బైక్స్ కార్స్ గురించి యూట్యూబ్ లో మొత్తం రివ్యూ ఇస్తూ అంటారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళు సార్ నాకు ఏ కెమెరా కావాలి అక్కడి నుంచి వచ్చారు మన దగ్గరికి, ఎందుకంటే చాలా కెమెరా ఉండే 1200, 1300 ఈ కెమెరాలో ఏవి వాళ్ళకి పనికిరావు. మైక్ ఇన్పుట్ ఉండే ఆప్షన్ ఉండే కెమెరా వాళ్ళకి పనికి వస్తుంది కాబట్టి రొటేట్ స్క్రీన్, మైక్ ఇన్పుట్ ఆప్షన్ ఉండే కెమెరా ఒకసారి మీకు ఇచ్చిన కెమెరా ఇట్లా. దీంట్లో మైక్ ఆప్షన్ కెమెరా ఉంది, మైక్ ఆప్షన్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే వాయిస్ మొత్తం మైక్లే వెళ్ళాలి. అదేవిధంగా వాళ్ళు మాట్లాడేది ఏమన్నా వీళ్ళు చూసుకోవాలని చెప్తే ఇది రొటేట్ స్క్రీన్ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది, 18 మెగాపిక్సెల్ కెమెరా. ఈ కెమెరా అయితే వాళ్ళకి కరెక్ట్ కెమెరా అని చెప్పేసి వాళ్ళకి ఈ కెమెరా ఇవ్వడం జరిగింది. రా పరశురామ్ ఇక్కడ. ఎవరైనా కొత్తగా ప్రారంభిస్తున్నాడు ఛానల్, ఆల్రెడీ 1000 సంథింగ్ ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీకు ఛానల్ చెప్పారు కూడా చెప్పండి. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. హైదరాబాద్ మెహతీపట్నం నుంచి. ఇప్పుడు అక్కడ కెమెరాలు ఉన్నాయి కదా, మళ్ళీ అంత దూరం నుంచి ఇక్కడ ఎట్లా వచ్చావు? ఎందుకంటే మీ దగ్గర అయితే మాకు మంచి సపోర్ట్ ఉంటుంది, ఏదైనా ఫ్యూచర్ లో ఏదైనా జరిగినా కూడా మన దగ్గర వారంటీ ఉంటుంది అనేసి ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఖచ్చితంగా 100% సపోర్టింగ్ పరంగా అయితే 100% సపోర్టింగ్ ఇస్తాను నేను. మీకు కావాల్సిన కెమెరా అయితే నేను ఎస్టీఎం లెన్స్ ఇచ్చాను, మరి ఎస్టీఎం లెన్స్ కూడా ఇచ్చాను నేను, ఎందుకంటే నార్మల్ లెన్స్ అయితే కొద్ది సౌండ్ వస్తుంది, ఎస్టీఎం లెన్స్ తో ఇచ్చాను. ఓకేనా? ఇంకా నువ్వు ఫుల్ సాటిస్ఫైడ్ కాదా చెప్పు ముందు కదా. ఓకే రైట్. మళ్ళీ ఏంటంటే హైదరాబాద్ మెహతీపట్నం వెంట లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్, మీకేమైనా కావాలంటే కాల్ చేయండి డైరెక్ట్ గా. మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, పార్సల్ వేస్తాను, నా మీద నమ్మకం పెట్టుకోండి. ఓకేనా? మీరు టైం. ఈ రోజు వచ్చేసి తిరుపతి నుంచి మన దగ్గరికి సురేంద్ర గారు వచ్చారు. ఆల్రెడీ సురేంద్ర మన దగ్గర ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చేసి NX100 కెమెరా కొన్నారు, అదేవిధంగా ఫ్యాంటమ్ సిరీస్ డ్రోన్ కూడా తీసుకున్నారు మన దగ్గర. మళ్ళీ అదేవిధంగా ఈ రోజు వాళ్ళ దగ్గర తిరుపతి నుంచి వాళ్ళ ఫ్రెండ్ సురేంద్ర ఇంకో అతను పిలుచుకొచ్చాడు. అతను మన దగ్గర NX 70-200 IS-2 లెన్స్ కొన్నారు, చాలా మింట్ కండిషన్ లో కొన్నారు మన దగ్గర. ఒకసారి లెన్స్ కూడా చూపిస్తాను చూడండి, అంటే మన మీద నమ్మకం అంతే. రారా నేను అక్కడ ఇప్పిస్తాను మెడ్రాస్కి, వాళ్ళకు మెడ్రాస్ దగ్గర మెడ్రాస్కి వెళ్ళొచ్చు, వాడు మెడ్రాస్ నుంచే తీసుకోవచ్చు కెమెరా, వాళ్ళు లెన్స్ కానీ కెమెరా ఏదైనా సరే. బట్ మన మీద నమ్మకం మీద యూట్యూబ్ లో చూసి ఇప్పటికి 3వ వస్తువు నా దగ్గరికి వాళ్ళు కొనడము చూడండి. ఒకసారి కండిషన్ చూడండి ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉందో, ఎటువంటి సింగిల్ స్క్రాచ్ కానీ ఎక్కడ కానీ చూడండి, సింగిల్ స్క్రాచ్ లేదు, ఫంగస్ లేదు. 70-200 చెప్పండి ఫ్రెండ్స్, ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి గట్టిగా మాట్లాడు సురేంద్ర. మేము తిరుపతి నుంచి వచ్చాము, చాలా నచ్చింది మాకైతే, మేము అనుకున్న దానికంటే తక్కువకి ఇచ్చాడు అన్న. కాదు ఏం చేయాలి, నన్ను బలవంతం చేస్తాడు అన్న. ఏం చేయాలి, ఏం చేయలేక ఇస్తున్నా. ఈ రోజు సండే, ఇంకా టైం ఓవర్, ఇంకా షాపింగ్ పోవాలి ఇంకా. అంటే చాలా రోజుల నుంచి అన్నకి కస్టమర్స్ మేము, సో మా వాడిది లెన్స్ ఇప్పుడు సురేంద్ర నీకు పిలుచుకొచ్చాడు, నువ్వు ఫుల్ సాటిస్ఫైనా కాదా? ఫుల్ సాటిస్ఫై. ఎందుకంటే ఎక్కడో పోయే వాళ్ళు ఇక్కడ లాక్కొని ఇక్కడ వచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళకి నచ్చలేదు అనుకో, ఇతని పాపం లైఫ్ లాంగ్ ఇతను తిడతా అంటాడు, నువ్వు ఫలాన్ సార్ పోయి ఫలాన్ సార్ ఇప్పించా అని చెప్పి. ప్రతి ఒక్కరు అంతేలే ఫ్రెండ్షిప్ లో, బట్ మంచి ఇప్పించా అనుకో, మంచిగా గుర్తు చేసుకుంటా సురేంద్రను. ఇంకా అదే పదంగా ఆ పక్క వచ్చేసి చూడడానికి వచ్చాడు అబ్బాయి. ఏం పేరు? శేఖర్. శేఖర్, నువ్వు మాట్లాడు, 4 మాటలు మాట్లాడు. ఎందుకు వచ్చావు, ఏం చూడాలా, ఏం తీసుకోవాలి? వచ్చాము మేము మంచిగా ఉన్నాడు కెమెరాస్ ఇక్కడ. అన్న ఆల్రెడీ అన్న కొన్నాడు, మేము ఎక్స్పోజ్ మీద అన్నకే ఇస్తాము, రీసెంట్ గా ఇంకా బాగున్నాయి కాబట్టి మా ఫ్రెండ్ తీసుకొచ్చాం మంచిగా. ఓకే ఫ్రెండ్, ఇంకా మీకేమైనా కావాలనుకుంటే యూట్యూబ్లో నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయండి, మెసేజ్ మాత్రం చేయదండి. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ఒక్కసారి మాత్రమే హాయ్ అని మాత్రం మెసేజ్ పెట్టండి, ఏమైనా ఉంటే డైరెక్ట్గా కాల్ చేయండి. ప్రాబ్లం లేదు, జమాల్ అంటే జెన్యున్ ప్రొడక్ట్స్. ఓకే, ఖచ్చితంగా అండి. లాంగ్ టైం బిజినెస్ చేయాలంటే 100% జెన్యున్ ఇవ్వాలి మనము, జెన్యున్ గానే ప్రొడక్ట్ ఇవ్వాలి, జెన్యున్ లైఫ్ ప్రతి లైఫ్ లాంగ్ మనకు బిజినెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బ్రో, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వైజాగ్ నుంచి వచ్చే రమణ గారు వచ్చారు. మన దగ్గర UX90 కెమెరా కొన్నారు, బెస్ట్ ప్రైజ్లు ఇచ్చాము, మంచి కెమెరా ఇచ్చాము సార్కి. వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి సార్. ఒకసారి మీరు వైజాగ్ డిస్ట్రిక్ట్, మీకు ఎవరేం చెప్పారు ఇంత దూరం వైజాగ్ నుంచి ఇక్కడ వచ్చేదానికి అడ్రస్ ఎవరు చెప్పారు, ఎట్లా తెలుసు మీకు అని అర్థం? వైజాగ్ చాలా మంది ఫోటోగ్రాఫర్లు చెప్పుకుంటున్నారు, సెకండ్ హ్యాండ్లో అంటే తక్కువ రేట్లో మంచి రీజనబుల్గా ఇస్తున్నారని దానికి తోడు వచ్చారు.
ఓకే ఈయన వైజాగ్ లో ఆల్రెడీ ఎన్క్వైరీ చేయడం జరిగింది. ఎక్కడ కెమెరాలు దొరుకుతున్నాయని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే కడపలో ఉన్నారు కదా స్మార్ట్ కెమెరా జమాల్ భాయ్ అక్కడికి వెళ్ళండి ఇస్తారు అని చెప్పారంట. వాళ్ళు అదే పట్టుకుని ఇంకా ట్రైన్ పట్టుకుని వచ్చారు మన దగ్గర కెమెరా తీసుకుని అర్లీ మార్నింగ్ వచ్చారు. మంచి కెమెరా మనం ఇచ్చాం ఫ్రెండ్స్. మీకేమైనా కావాలనుకుంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, ఫోన్ చేయండి, ఫోన్పేలో అమౌంట్ వేస్తాను, నేను మీకు కొరియర్ పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్. ఫ్రెండ్స్ రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది, భక్తులు ప్రతి ఒక్కరున్నారు, దేవుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్. ఫ్రెండ్స్ ఈరోజు ఉదయాన్నే వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళు కెమెరా తీసుకున్నారు. దాని తర్వాత వచ్చేసి మనకు వైజాగ్ నుంచి యుఎక్స్ 90 కెమెరా ఒక అతను వచ్చి కొన్నాడు. దాని తర్వాత చిత్తూరు డిస్టిక్ మదనపల్లి నుంచి ఒక కెమెరా ఒక అతను కొన్నాడు. ఇప్పుడు అదేవిధంగా వచ్చేసి కర్నూలు డిస్టిక్ పత్తికొండ నుంచి వచ్చేసి లక్ష్మీనారాయణ లక్ష్మీ అని అతను వచ్చాడు. మన దగ్గర ఈ NX100 కెమెరా ఇప్పుడు కొన్నాడు. NX100 చూయబాబు, NX100 కెమెరా చూడండి. మొత్తం లైట్లు మెమరీ కార్డులు స్టాండ్లు మొత్తం కొన్నాడు. లైట్స్ కూడా చాలా మంచి లైట్లు ఇచ్చాను ఇతనికి. లైట్లు కూడా ఒక్కసారి చూపించు బాబు. అంటే బ్యాగులు గీగులు అన్నీ మొత్తం చూడండి, బ్యాగులు గీగులు స్టాండ్లు కూడా, సారీ లైట్ కూడా లోపల పెట్టేశాడు మావాడు. చూడండి లైట్లు కూడా 23 లైట్స్ కూడా ఉన్నాయి. కొత్త ఎంత కిట్ కిట్ కావాలంటే వేరే మన దగ్గర సెట్ ఉన్నది కాబట్టి అతనికి ఇవ్వడం జరిగింది. రా లక్ష్మీనారాయణ పత్తికుండ నుంచి వచ్చేసి మనం యూట్యూబ్లో చూసేసి మళ్ళీ మార్నింగ్ అడ్వాన్స్ వేసినాడు, బయలుదేరి వచ్చేసాడు అతను. బయలుదేరి వచ్చేసి మొత్తం సెటప్ చూసి తీసుకున్నాడు. అంటే మీకు ఎట్లా తెలుసు, ఎవరు చెప్పారు, మీకు ఏమైనా ఫ్రెండ్స్ చెప్పారా, లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ వీడియోలో చూపించారా, లేకుంటే మీరే వీడియోలో చూసారా, ఒకసారి చెప్పండి. వీడియోలో చెప్పారు మా ఫోటోగ్రాఫర్ ఈయన పెట్టినారు, పెట్టిన తర్వాత మేము నెంబర్ తీసుకొని ఫోన్ చేయడం జరిగింది. తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి యూట్యూబ్లో చూసారా? చూసాను, యూట్యూబ్లో చూసిందనుకో కలిసి ఎన్నో వీడియోలు చూసింటారు. వీడియోలు ఎందరో చాలా చూసాను, చాలా చూసినందుకు కూడా బాగున్నాయని చెప్పి సేల్ అవుతుందని చెప్పి బాగా జరుగుతుందని చెప్పేసి. ఏమిలే అయ్యా, అందరి అభిమానాలు అంతే. మనం ఇచ్చుకుంటే మనం మంచి క్వాలిటీ ఇస్తే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన దగ్గర కొంటున్నారు. సార్ అదే సార్ నేను చెప్పాను కదా, మనం మంచి క్వాలిటీ మంచి ప్రోడక్ట్ ఇస్తే ఆల్మోస్ట్ అందరూ వస్తారు. అదే ఏమైనా సంథింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రెక్టిఫై చేస్తే దానివల్ల ఇంకా నాకు ప్లస్ పాయింట్ అయ్యి వాళ్ళు ఇంకా 10 మంది చెప్తారు నాకు. బస్ సార్ నాకు అది అదిస్తాండే సార్. చాలా మంది ఫేక్ కాల్ కూడా జాగ్రత్త పడండి, కొద్దిగా ఫేక్ కాల్ వచ్చేస్తున్నారు అని నా యూట్యూబ్లో అదే చేసి అది కొనుక్కొని వచ్చేసి వాళ్ళు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూపిస్తున్నారు. ఇట్లా నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ దయచేసి నమ్మద్దండి. ఆ ఫాలోవర్స్ ఒక్కసారి మీరు చూస్తే ఫేక్ ఫాలోవర్స్ ఉంటారు, జాగ్రత్త పడండి. ఇన్స్టాగ్రామ్లో మనం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, చాలామంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫేక్ ఫాలోవర్స్ వాళ్ళు కొనుక్కొని చేస్తున్నారు, జాగ్రత్త పడండి. ఆ ఫేక్ ఇన్స్టాగ్రామ్లో మీ ఫేక్ ఫాలోవర్స్ మీరు చూడాలనుకుంటే ఒక్కసారి వాళ్ళ ఫాలోవర్స్ లిస్ట్ చూడండి. ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్, ఎక్కడెక్కడో వాళ్ళు, హిందీ వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు ఉండరు, ఒక్కసారి మీరు గమనించండి. వాళ్ళ లైక్ల పరంగా తీసుకున్నా కూడా 18, 19, 20, 30 లైక్లు ఉంటాయి. అది ఒక్కసారి గమనించి ఎందుకు చెప్తున్నా అంటే మోసపోవద్దండి, మోసపోకుండా జాగ్రత్త పడి మీ ఫ్రెండ్స్ 4 అడిగి స్మార్ట్ కెమెరా బెటరా, లేకుంటే ఇంకోసాట బెటరా, లేకపోతే ఇంకోసాట బెటరా అని కనుక్కున్న తర్వాత తీసుకోండి. ఓకేనా? అది నేను చెప్తున్నా, అది జాగ్రత్త. ఫేక్ కాల మోసగాల చేతిలో మాత్రం దయచేసి పడద్దండి. మీకేమైనా కెమెరాలు కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా బట్ అంతే, మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా నేను స్టేటస్ పెడతాను, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నా, ప్రతి ఒక్కటి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నాకు కామెంట్ పెట్టండి, ఏమైనా కావాలంటే చెప్పండి నాకు. కెమెరాలు ప్రతిరోజు ఇంకా అప్డేట్ పెడుతూనే ఉంటారు, ఇంకా టెన్షన్ లేదు. ఇంకా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఓకేనా? దానితో సంబంధించి వెబ్సైట్ కూడా అవి కూడా చేస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా కావాలంటే కెమెరాల పరంగా కావాలంటే డైరెక్ట్గా కాల్ చేయండి, మార్నింగ్ 10 నుంచి రాత్రి 9 వరకు. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ NTR సర్కిల్ కడప.